నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. భారతదేశంలో ఎంబీబీఎస్ ఎంఎస్ విద్యను అభ్యసించి బ్రిటన్ వెళ్ళి అక్కడ ఎఫ్ఆర్సిఎస్ ఉన్నత విద్యని పూర్తి చేసుకుని భారతదేశంలో గత 45 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్నాను. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యుడిగా కూడా పనిచేశాను. ఫిబ్రవరి 1 నుంచి తెలంగాణ ప్రభుత్వము విద్యా సంస్థలను తెరుస్తూ ఉంది. తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ ఏం పర్వాలేదు, స్కూళ్ళు తెరవండి, తగు జాగ్రత్తలు తీసుకుంటూ స్కూళ్ళు నిర్వహించడం వల్ల ఎటువంటి సమస్య ఉండదని వారిచ్చిన సలహా మేరకు స్కూళ్ళు విద్యా సంస్థలు తెరుచుకోబోతున్నాయి. మరి తల్లిదండ్రులకి కొంత అనుమానాలు, మాకు లేక లేక పుట్టాడు, ఒక్కతే అమ్మాయి, ఒక్కడే కొడుకు, గారాల పట్టి ముద్దుల బిడ్డ, ఏమైనా స్కూల్కి వెళ్తే అంటుతుందా అంటే 15, 16, 17 సంవత్సరాల వాళ్ళు తప్పనిసరిగా మొదటి డోసు 3వ తారీఖున ప్రారంభించిన వాళ్ళు 4 రోజుల తర్వాత 2వ డోసు వేసుకోండి. ఈ డోసు జనవరి నెల అంతా మొదటి డోసు ఇచ్చారు, ఫిబ్రవరి నెలలో అంతా 2వ డోసు ఇస్తారు, మార్చి 1వ వారంలో ఈ 12, 13, 14 సంవత్సరాల వాళ్ళకు కూడా ఇస్తారు. కనుక పిల్లలు టీకాలు వేయించుకున్న వాళ్ళు, మొదటి డోసు వేయించుకోని వాళ్ళు వేయించండి, ఒకటైపోయినాక 2వ డోసు వేయించండి. పెద్దవాళ్ళలాగా 2 డోసులు వేసుకున్న వాళ్ళకి ఏం సమస్య లేదు కదా. పిల్లలకు కూడా ఈ సమయంలో స్కూళ్ళకు పంపితే ఏమైనా ప్రమాదం అంటే ఏ ప్రమాదం లేదు. ఎందుకంటే చిన్నపిల్లలకు కోవిడ్ వచ్చే అవకాశము తక్కువ. ఎందుచేతనంటే పెద్దవాళ్ళకు ఉండే అన్ని శ్వాసకోశంలో ఏసు రిసెప్టార్లు, ఏసు డిస్కులు, ఏస్ అంటే ఏసిఈ, ఏసు రిసెప్టార్లు అనే వైద్య పరిభాషలో ఇవి వైరస్ శ్వాసనాళము నుంచి ఊపిరితిత్తులలో ప్రవేశించడానికి వాహకాల్లా పనిచేస్తాయి. ఆ రిసెప్టార్లు డిస్క్ మీద కూర్చుని ప్రయాణం చేస్తుంది. మనం ఎట్టయితే నది దాటడానికి అరిగిలో పడవ ఎక్కుతాం, బోట్ ఎక్కినట్టుగా ఆ కోవిడ్ వైరస్ వచ్చి శ్వాసకోశంలో ఉండే ఏసు రిసెప్టార్కి తగులుకుని ఊపిరితిత్తుల్లో ప్రవేశిస్తుంది. పిల్లలలో పెద్దవాళ్లలో ఉండే ఏసు రిసెప్టార్ల సంఖ్యలో సగం కూడా ఉండదు. మరి అప్పుడు పుట్టిన పిల్లలకైతే చాలా తక్కువ ఉంటాయి. కనుక ఈ ఏసు రిసెప్టార్లే లేకపోతే ఇంక వైరస్ లోపలికి పోదు, శ్వాసనాళంలో ఉన్న ఊపిరితిత్తులకు వెళ్ళదు. కనుక పిల్లలకు వచ్చే అవకాశమే తక్కువ. వచ్చిన తర్వాత కూడా వాళ్ళ లక్షణాలు చాలా స్వల్ప లక్షణాలు. ఇప్పుడు 97% మందికి వచ్చేది ఒమిక్రానే. చిన్నపిల్లలకి, ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళందరికీ వచ్చిన పిల్లలు మాత్రం ఉక్కు మనుషుల్లా, వాళ్ళకి ఏమీ రావట్లా. కొద్దిమందికి జ్వరం వస్తుంది. పిల్లలకి జ్వరం వచ్చినా ఒమిక్రాన్గా భావించి వాళ్ళకేమి లాంఛనంగా ఆర్టీపీసీఆర్లు లేదు, ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టులు అవసరంలా, మందుల షాపులో దొరికే హోమ్ టెస్టింగ్ కిట్తో చేయండి. అది ఉన్నా లేకపోయినా అది కోవిడ్ అయినా ట్రీట్మెంట్ ఏం మారదు. సాదా సీదా దగ్గు పడిచమే ఒమిక్రాన్. పిల్లలకి 4 మందులు వేస్తే సరిపోతాయి. ఒకటి, చిన్న పిల్లలకి ఎవరైతే ద్రవ రూపంలో ఉండే మందు తీసుకుంటారో వాళ్ళు అజిత్రోమైసిన్ సిరప్, పారాసిటమాల్, క్రోసిన్ సిరప్. 3వది, చిన్నపిల్లలకు ప్రత్యేకంగా దగ్గు మందు మార్కెట్లో అమ్ముతారు అది. ఇక 4వది మల్టీవిటమిన్ల సిరప్. ఈ 4 వేస్తే సరిపోతుంది. 10 ఏళ్ళు దాటిన వాళ్ళకైతే ఇవే మందులు ట్యాబ్లెట్ రూపాన మింగించవచ్చు. యాంటీబయాటిక్, తర్వాత పారాసిటమాల్, జ్వరం మందు, దగ్గు మందు, బలం మందు, విటమిన్ల మందు, ఇవే సరిపోతాయి. ఇంకా వేరే మందులు వాడవలసిన అవసరం లేదు. ఎంతవరకు
భారతదేశంలో పిల్లలు మరణించిన దాఖలాలు లేవు. కనుక నిశ్చింతగా స్కూల్కి పంపించండి. స్కూలుకు పంపేటప్పుడు ధనిక వర్గాలు మీ పిల్లలకి N95 మాస్క్ ఇవ్వండి. ఇది తెల్లగా ఉంటుంది మాస్క్ రంగు, రంగురంగుల మాస్కులు వాడద్దు. ఈస్ట్మన్ కలర్ రంగులు, అవి డూప్లికేట్ N95లు. అసలు సిసలు ఒరిజినల్ N95 తెల్లగా ఉంటుంది, మందుల షాపులు అమ్ముతారు. అది ఒక కాగితపు కవర్లో సీల్ వేసి ఉంటుంది. సీలు తీసి ఆ తెల్లగా ఉండే మాస్క్ బయటికి తీయాలి. లూజుగా ఉండే తెల్లటి N95 మాస్క్ వాడద్దు. అది ఎక్కడో వాడి పారేసిందని ఏరుకొచ్చి మనకు అమ్ముతారు. ఫేస్ షీల్డ్ తప్పనిసరిగా పెట్టండి. ఇది ఫేస్ షీల్డ్, ఇంకా వాడకం తక్కువ ఉంది. పిల్లలు ఫేస్ షీల్డ్ పెట్టి పంపిస్తే వాళ్ళ ద్వారా ఒకరికి అంటటం కానీ వేరే వాళ్ళు ఈ వీళ్ళు అంటించుకోవటం కానీ జరగదు. ఫేస్ షీల్డ్ రోజుకోటి అవసరం లేదు. ఒకటి కొనుక్కుంటే 50 నుంచి 100 రూపాయలు ఉంటుంది. దాన్నే సబ్బునీళ్ళతో కడుక్కోవచ్చు. శానిటైజర్ కూడా పిల్లలకు వాడాల్సిన అవసరం లేదు. స్కూల్లో కూడా స్కూల్ యాజమాన్యాలు, మనం కళ్యాణ మండపం బయట వరుసగా ట్యాపులు ఉంటాయి, వరుసగా కుళాయిలు ఉంటాయి, ఓ 10 20 ఉంటాయి. లోపలికి ప్రవేశించేటప్పుడు సబ్బుతో చేతులు కడుక్కుని వెళ్తారు, మధ్యలో విరామం అప్పుడు సబ్బుతో చేతులు కడుక్కుంటారు. శానిటైజర్ కంటే కూడా సబ్బే బాగా పనిచేస్తుందని వైద్య పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. కనుక N95 మాస్కు, ఫేస్ షీల్డ్, అదే పేదవర్గాలు. పేదవర్గాలైనా 50 రూపాయల ఫేస్ షీల్డ్ కొనుక్కోవచ్చు. రోజు గుడ్డ మాస్క్ ఇచ్చి పంపించండి, కొత్తగా ఏ రోజుకి ఆ రోజు ఉతికిన గుడ్డ మాస్క్ ఇచ్చి పంపించండి. ఆ విధంగా తగు జాగ్రత్తలు తీసుకుని విద్యా సంస్థలు నిర్వహించవచ్చు. ఏమీ ఆందోళన చెందవద్దు, పుకార్లను నమ్మవద్దు. ఫిబ్రవరి 15 నాటికి బాగా తగ్గిపోతుంది. మార్చి 11కి అసలు పూర్తిగా మనకి భారతదేశంలో అడ్రస్ లేకుండా ఉంటుంది. ఫిబ్రవరి 15 తర్వాత ఈ పెద్ద పెద్ద సినిమాలు, పాన్ ఇండియా సినిమాలు, పెద్ద పెద్ద నటులు నటించిన సినిమాలు కూడా విడుదల చేయడానికి రంగం సిద్ధమవుతూ ఉంది. కనుక ఫిబ్రవరి 15 తర్వాత మనకి ఎటువంటి సమస్య ఉండదు. అయినా ఫిబ్రవరి 1 నుంచి 15 వరకు తగు జాగ్రత్తలు తీసుకుని పంపటం వల్ల పిల్లల యొక్క ఆరోగ్యానికి ఎటువంటి సమస్య లేదు. కోవిడ్ టీకాలు మాత్రం తప్పనిసరి. పిల్లవాడికి అనారోగ్యం ఉన్నప్పుడు, జ్వరం ఉన్నప్పుడు, దగ్గు పడిసి ఉన్నప్పుడు, ఒళ్ళు నొప్పులు ఉన్నప్పుడు 1-5 రోజులు ఇంట్లో ఉంచండి. 5 రోజుల తర్వాత పిల్లవాడిని పంపించేయండి. దీనికేమి లాంఛనంగా పిల్లలకు రక్త పరీక్షలు కానీ కోవిడ్ పాజిటివ్ ఉందా లేదా అని చూడవలసిన అవసరం లేదు. కోవిడ్ పాజిటివ్ ఉన్నా నెగిటివ్ ఉన్నా ఆ 4 మందులే కదా, ఆ 4 మందులు వేసేయండి. ఏం భయపడద్దు, ఆందోళన చెందవద్దు. చక్కగా ఇప్పుడు దాకా 2 సంవత్సరాలు విద్యా సంవత్సరాలు కోల్పోయాం. ఇక స్కూల్కి పంపకపోతే, విద్యా సంస్థలు తెరవకపోతే ఇప్పటిదాకా మన పిల్లలు కాకరకాయ అన్నారు. ఇక ఇప్పుడు స్కూల్కి వెళ్ళకపోతే ఇక భావి తరాలు ఇట్లాగే 2 సంవత్సరాలు ఇంట్లో కూర్చోబెడితే, ఇంకా ఇంట్లో కూర్చోబెడితే కాకరకాయని కీకరకాయ అనే రోజులు వస్తాయి. అందుకని అట్టగే పిల్లల్ని నీ పేరేంటని అడిగితే మమ్మని అడిగి వస్తానని చెప్పే రోజులు వస్తాయి. కనుక వాళ్ళ ఏకాగ్రత, జ్ఞాపక శక్తి, మేధో సంపత్తి ముద్దుబారిపోతుంది. కనుక విద్యా సంస్థలకు పిల్లల్ని నిశ్చింతగా, నిర్భయంగా, ఎటువంటి సంకోచం లేకుండా పంపండి.